फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल गोपी तेलुगु व्लॉग्स ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ లో షేర్ చేయండి మీకు చూపించిన వీడియో ఏంటంటే గనక ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ అన్నమాట అంటే ఆగ్రాలో వెళ్ళి చూడడం వారే అనుంటే మన విజయవాడ ఎగ్జిబిషన్ పెట్టారు అన్నమాట అదే చూపించబోతున్నాను నాతో పాటు మీరే చూడండి నేను ఎప్పుడు చూడలేదు అన్నమాట ఆగ్రా వెళ్ళి విజయవాడలో పెట్టారని చెప్పి తెలిసి నేను చూడటానికి వచ్చాను మీరు నాతో పాటు చూసేయండి విజయవాడ బొబ్బరి గ్రౌండ్స్ ఇది వచ్చేసి విజయవాడ పున్నమ ఘాట్ దగ్గర ఉందన్నమాట గ్రౌండ్స్ లో పెట్టారు తాజ్ మహల్ ఎగ్జిబిషన్ పెట్టారు అన్నమాట సేమ్ ఆగ్రాలో రెడ్ ఫోర్ట్ ఎలా ఉంటదో సేమ్ అలానే సెట్ చేశారు ఇక్కడ చూడండి నైట్ ఫోర్ట్ అయితే వ్యూస్ అసలు చాలా బాగుంటుంది లైటింగ్ వెళ్ళాలనుకుంటే అనుక నైటే వెళ్ళండి చాలా బాగుంటుంది లైటింగ్ తో రెడ్ ఫోర్ట్ అన్నమాట ఇది ఇదొచ్చేసి 50 రూపాయస్ తీసుకుంటున్నారు టికెట్ ఎంట్రన్స్ టికెట్స్ ఇదొచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంటదన్నమాట వీవు ఇది మొత్తం స్టోరీ అన్నమాట షాజహాన్ ముంతాజ్ కు కట్టించిన తాజ్ మహల్ ని స్టార్టింగ్ నుంచి అసలు ఎలా ఉంటది ఏంటి అన్నది మొత్తం స్టోరీ ఇక్కడ రాసి ఉంది ఎవరన్నా వెళ్తే గనక స్టోరీ తెలుసుకోవాలనుకుంటే గనక స్టోరీ మొత్తం చూడొచ్చు అన్నమాట ఇదొచ్చేసి స్టార్టింగ్ ఇలా ఉండిద్దన్నమాట స్టార్ట్ ఇలా చేశారన్నమాట 1932 సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఇది కట్టడం ఇది మొత్తం డిజైన్ అన్నమాట మొత్తం అలా ఉండిద్దని చెప్పి ఫోటోస్ సెట్ చేశారు మొత్తం ఎంట్రన్స్ లో చూశారు కదా రెడ్ ఫోర్ట్ అది అన్నమాట ఇది సేమ్ నైట్ అయితే వ్యూ అయితే సేమ్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇదొచ్చేసి తాజ్ మహల్ ఎదురు ప్లాస్టిక్ ఫ్లవర్ తో సెట్ చేశారన్నమాట సెట్టింగ్స్ చేశారు ఇది ఇది మీరు చూస్తున్న వ్యూ ఇది అన్నమాట తాజ్ మహల్ సేమ్ లాంగ్ నుంచి అయితే సేమ్ అసలు ఒరిజినల్ గా చూసినంత ఫీలే ఉంది చాలా బాగుంది ఫోటోస్ కూడా బాగా దిగుతున్నారు అసలు ఎంట్రన్స్ లో ఇలా సెట్ చేశారన్నమాట చూడండి వ్యూ అసలు ఎలా ఉందో సేమ్ ఒరిజినల్ ఎలా ఉంటుందో అలానే ఉంది నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు అందుకని చెప్పి చూద్దామని చెప్పి చూశాను మీరు వెళ్ళుంటే కనుక కామెంట్ లో తెలియచేయండి వెళ్ళకపోతే కనుక ఒకసారి వెళ్ళి ట్రై చేయడానికి కిడ్స్ ని తీసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది పైకి ఎంట్రన్స్ కూడా ఉందన్నమాట దగ్గరికి వెళ్ళి చూడడానికి అది కూడా చూపిస్తాను చూడండి ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి బ్యానర్స్ ఉన్నాయి కదా ఆ బ్యానర్స్ లో సెట్ చేశారు చాలా చాలా బాగా సెట్ చేశారు చూడటానికి కానీ లాంగ్ నుంచి అయితే చాలా బాగుంది దగ్గర నుంచి అయితే ఏంటంటే బ్యానర్స్ తో చేసిందన్నట్లుగా అనిపిస్తుంది అంతే కానీ లాంగ్ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడటానికి అది వీకెండ్స్ వెళ్ళటం వల్ల అంత ఫ్లోటింగ్ తక్కువగా ఉంది అదే సండేస్ అయితే కనుక బాగా రెస్ట్ గా ఉంటుంది ఇది స్టార్ట్ చేసి 20 డేస్ అవుతుందంట పెట్టి నాకు రీసెంట్ గా తెలిసింది జనం కూడా తక్కువగానే ఉన్నారు సండే అయితే బాగా రష్ గా ఉంటుంది అంటున్నారు ఇది వచ్చి సంక్రాంతి వరకే ఉంటుందంట ఈ లోపు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళి ఒకసారి చూడండి ఫోటో యాడ్ చేశాను చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో అసలు యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది చూడటానికి 50 రూపీస్ అంటే పర్ల తక్కువ రీజనబుల్ గానే మంచి బ్యూటిఫుల్ వ్యూ చూస్తాం అన్నమాట మనం తాజ్ మహల్ తో పాటు ఎగ్జిబిషన్ కూడా పెట్టారన్నమాట రైట్ సైడ్ లో ఉంటుంది ఇదంతా ఇంకా ఎగ్జిబిషన్ అంటే మీకు తెలియదే ఉంది అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట షాపింగ్ చేయడానికి కిడ్స్ కి సంబంధించినవి పెద్దవారికి సంబంధించినవి అన్ని ఉంటాయి గేమ్స్ ఉంటాయి తక్కువ ప్రైజ్ లో ఉంటాయి ఎక్కువ ప్రైజ్ లో కూడా ఉన్నాయి బాగా కిడ్స్ ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఈసారి బాగా పెట్టారు జెయింట్ వీల్స్ ఏదైనా సరే 100 రూపీస్ తక్కువ లేవు అన్నమాట పిల్లలవి కూడా ఏదైనా సరే 100 రూపీస్ తక్కువ ఏం లేవు
కానీ ఈసారి కిడ్స్కి మటుకి చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా స్టాల్స్ ఎక్కువ బాగా పెట్టారు. ప్లేస్ కూడా చాలా పెద్దది, చాలా బాగుంది. వీకెండ్ వెళ్ళటం వల్ల జనాలు ఎవరు లేరు అన్నమాట. సండే అయితే బాగా రష్గా ఉంటుంది. ఏది ఎక్కినా ఎక్కపోయినా జెయింట్ వీల్ ఎక్కితే ఆ ఫీలే వేరన్నమాట, చాలా బాగుంది. ఇంకొచ్చేసి ఫుడ్ సెక్షన్ అన్నమాట. అసలు చూడటానికి అయితే మామూలుగా ఉండవు. ప్లేట్స్ కూడా అలానే ఉన్నాయి. ఇవి వచ్చి చూసారా, కలర్ కలర్ డ్రింక్స్ అన్నమాట. చాలా పెద్ద గ్రౌండ్, కిడ్స్కి అయితే చాలా స్పెషల్ స్పెషల్గా ఉన్నాయి అన్నమాట అన్ని వెరైటీ వెరైటీస్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ విజయవాడలో ఉన్నాయి, అప్డేట్స్ మొత్తం మన ఛానల్స్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.